అందుకే ఇలా బైబిల్లో లేని బైబిల్ చెప్పని దేవుడు వ్రాయించని ఎన్నో విషయాలు బైబిల్ చెప్పింది దేవుడు చెప్పాడు వ్రాయించాడు అని ఎన్నో భిన్నమైనటువంటి బోధలు క్రైస్తవ సమాజంలోనికి తీసుకొని వచ్చి క్రైస్తవ సమాజాన్ని ఇప్పటికే మార్గం తప్పించేశారు. అలా చేసిన అనేకమైనటువంటి బోధలలో కొన్ని మాత్రమే అవి కూడా చాలా ప్రధానమైనవి. ఆల్రెడీ పత్రికలో మీరు చూశారు ఒక గుంపు మేమే దేవునికి సాక్షులం అని చెప్పుకుంటున్నారు. యెహోవా సాక్షులం, మేమే యెహోవాకు వీళ్ళు సాక్షులట. నిజమా, మాదే నిజమైన సంఘం. ఇందులో ఉన్నవాళ్ళు తప్ప ఇంకెవ్వడికి పరలోకం లేదు. ఆయన నరకం ఏంటండి, అంత ట్రాష్ అండి అలా మాటలు అలా బోధలు. కనుక నిజమా, లేదు 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 వీళ్ళ తప్పు మాదిరైట్ అని ఇంకోటి వచ్చేసాడు. ఏంటి మీదేంటయ్యా అంటే, అసలు ఆరాధన ఏ రోజు చేసుకున్న బైబిల్ ఉందో తెలుసా? ముందున్న వాళ్ళు శనివారమే చేశారు. కనుక శనివారం ఆరాధన చేయటం రైట్ తప్ప ఇక మిగతా రోజుల్లో మీరు చేసే ఆరాధన సరి అయింది కాదు. మీ ఆరాధన దేవుడు అంగీకరించడు, మీరు నరకానికి వెళ్ళిపోతారు ఈడంటాడు. ఇంకొకరు వచ్చేసారు, అసలు మీరందరూ తప్పు మాదిరైటు, మీ ఎవరు తెలుసా? మార్మన్స్ మేము, మా సంఘంలోకి చేరితే తప్ప మీకు పరలోకం లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలలో కల్లా మా సంఘం మించేసే ఈ బోధే నిజమైన బోధ అని మార్మన్స్ అనేవాళ్ళు వీలు బయలుదేరిపోయారు. ఇవన్నీ ఒకవైపు అయితే ఇంకొకడు వచ్చేసాడు మధ్యలో పిలకలాగా, ఆడు చంటాడు, అసలు మీరేమనుకుంటున్నారు ఏంటో తెలీదు, యేసుక్రీస్తు కాదు తర్వాత ఎవరో కాదు, యేసుక్రీస్తు అయినా వాళ్ళ ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలైనా వీళ్ళందరూ కంటే చివరిలో వచ్చాడు ఒక ఆయన, ఆయనే మేము ఈరోజు ప్రకటిస్తున్న ప్రవక్త, ఆయనే బ్రహాము గారు, ఆయన చెప్పింది వినాలి తప్ప ఇంకెవరు చెప్పింది మీరు విన్నా కానీ వెళ్ళిపోతారు నరకానికి. కనుక చివరిలో వచ్చిన ఆయన ఈయనే కనుక ఈయన ఏది చెప్పాడో అది మీరు వింటేనే మీకు పరలోకం, లేకపోతే మీకు సున్నా అని వీళ్ళు చెబుతున్నారు. ఇంతకీ ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరిది నిజం ఎవరిది అబద్ధం తెలియచేసే సభలే ఈ 5 రోజుల సభలు. చాలా ప్రాముఖ్యమైనవి, చాలా చాలా ప్రాముఖ్యమైనవి, విలువైనవి అని చెప్పను. ఎందుకంటే ఈ వాక్యానికి మనం ఏం విలువ పెట్టగలం? ఎంతో విలువైన, ఎంతో అవసరమైన, ప్రస్తుత సమాజానికి క్రైస్తవ సమాజానికి మరీ మరీ అవసరమైన పాఠాలు ఈ 5 రోజుల పాటు ఇదే స్థలంలో ప్రకటింపబోతున్నాము. కనుక మీరు రండి, మీరు వస్తున్నారు అనేక మందికి చెప్పండి. లైవ్లో చూసుకుందాం అనుకునే వాళ్లకు బ్యాడ్ న్యూస్, లైవ్ ఎవరు చూడాలి? కాళ్ళు చేతులు పడిపోయి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉండి ఇంట్లో నుంచి రాలేక లేదా ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉండి లేదా ఎక్కడో దేశంలో ఉంటే వాళ్ళ కోసం లైవ్ ప్రారంభించాం, ఉన్న ఊర్లో ఉండి కూడా లైవ్ పెట్టమని అడుగుతున్నారంటే అలా ఏమనాలి? రాగలిగి కూడా రాలేక లైవ్లో చూసుకుంటాం అంటుంటే వాళ్ళని ఎవరు కాపాడతారు? కనుక చెప్పండి, అందరూ రావాలి, వచ్చి వినాలి. ఇక ఇంకొక విషయం, సేవకుల కోసం అనుకుని ప్రారంభించాం. 1 వారం రోజుల క్రితం మళ్ళీ అన్నీ మారిపోయాయి సభలు. యాక్చువల్గా ఈ సభలు మా ఆలోచనలో లేవు ముందు నుంచి, అందువల్ల ఒక రకమైనటువంటి క్లమ్సీ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడిపోయింది. సేవకుల సదస్సు అన్నాము ఫస్ట్, ఆ తర్వాత కేవలం పురుషులకు మాత్రమే అన్నాము, అది కూడా చర్చిలోనే అన్నాము. 1 వారం రోజుల్లో మళ్ళీ సభలు పెట్టాలనుకున్నాం. మళ్ళీ సభలు పెట్టాలనుకున్న తర్వాత మళ్ళా కొంతమంది సేవకులు అని అంటే మరి ఎక్కువ మంది రారేమో కదా, మేము సేవకులం కాదు కదా, అలానే కొంతమంది మా లేడీస్ కదా మేము రావాలనుకుంటున్నాం, మాకు అక్కడ అకామిడేషన్ లేదు కదా అన్నారు కదా అని మొత్తానికైతే ఒక రకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడిపోయింది. అయితే వీటన్నిటికీ తెర తీస్తున్నాం, క్లోజ్ చేస్తున్న విషయం ఏంటంటే కామన్గా అందరికీ చెప్పండి, అందరిని రమ్మనండి, అందరినీ వచ్చేసి క్లాసులలో కూర్చోమని చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇంకా ఇంక సేవకుల సదస్సు అనేది ఉంది. పాఠాలన్నీ కూడా అందరికీ అవసరమైన పాఠాలే, ఎందుకంటే ఈ సభలుగా మార్చడం వలన ఇది మళ్ళీ ఈ మార్పులు చేయవలసి వచ్చింది. కనుక దయచేసి అందరికీ తెలియచేయండి. రావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, మరి లేడీస్కి అకామిడేషన్ లేదన్నారు కదా మీరు రావాలా వద్దని. మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి, ఉదయానికల్లా వచ్చేయమనండి. ఉదయం పూట క్లాసులు యథావిధిగా జరుగుతాయి. ప్రతిరోజు సభలు ఇదే స్థలంలో, రోజు మీకు ప్రకటించిన పాఠాలలో నుంచి రోజుకో పాఠం చెప్పబడుతుంది.